ఇప్పుడు చంద్రబాబు కోసం అతను తిరుగుతున్నాడు మీరేమన్నారు వై నాట్ జగన్మోహన్ రెడ్డి ఏదో అని చెప్తున్నారు కదా ఏంటి అన్నారు నాకు దాన్ని ఏదో చెప్పడిన జగన్ ఎందుకు వద్దు అని ఇప్పుడు జగన్ ఎందుకు వద్దు ఎవరు కావాలి పవన్ కళ్యాణ్ కావాలా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా జగన్ వద్దు ఎవరు అవుతారు ఎవరు అయ్యేది ఎవరు ముఖ్యమంత్రి కోసం జగన్ ని ఎవరు కోసం తోసేద్దాం అనుకుంటున్నారు ఎవరు ఇతను చంద్రబాబు నాయుడు కోసం ఎవరు చంద్రబాబు 2014 లో ఇదే పవన్ కళ్యాణ్ మీరు ఓటేయండి నేను చూసుకుంటాను మీకు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే నేను బెత్తముచ్చు కొడతానని చెప్పినటువంటి వ్యక్తి 2019 సంవత్సరంలో ఈ చంద్రబాబు ఎదవా లుచ్చా కొడుకు దౌర్భాగ్యుడు దగుల్బాజి డబ్బు దొబ్బేశాడు జనాన్ని అని చెప్పి ఊరూరా ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ చంద్రబాబు నాయుడికి అటువంటి పాపాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ఏ రకంగా మీరు ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నారు ఎందుకోసం ఎవరి కోసం ఈ కూల్తనం ఎవరి బాగు కోసం జగన్మోహన్ రెడ్డి గారు వద్దు 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు ఏ రకంగా పరిపాలన ఇచ్చాడో అదే పరిపాలన తీసుకొస్తాము తీసుకొచ్చి చూపించే బాధ్యత నాది అని చెప్పని చెప్పాలి కదా జగన్ వద్దు ఈ డొంక తిరుగుడు ఎందుకు కళ్ళుకొచ్చి ముంత దాయటం ఎందుకు వచ్చింది కళ్ళు తాగడానికి ముంత ఎందుకు దాయటం ఇప్పుడు పాపం చంద్రబాబు నాయుడు కోసం అష్ట కష్టాలు పడుతున్నాడు ఎన్నో బాధలు పడుతున్నాడు ఏమా చాకరీ చేస్తున్నాడు అతను కూడా ఎన్ని కష్టాలు అంటే అటు పక్క షూటింగ్ ఓజీ షూటింగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి చంద్రబాబు సేవ మళ్ళీ అటు పక్కకి వెళ్తాం మళ్ళీ అటు పక్క హరీష్ శంకర్ సినిమా మళ్ళీ అక్కడ 4 రోజులు కొడతాం మళ్ళీ ఇక్కడ రావటం చంద్రబాబు సేవ ఈ సేవ సినిమా చచ్చిపోతాను సేవ చేయలేక పాపం చాలా కష్టపడుతున్నాడు చంద్రబాబు కోసం 20 సీట్లు తీసుకుని ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులు తీసుకుని ఓ రెండు రాజ్యసభలు తీసుకుని దానికి ఈ అడావుడి అంతా జగన్ వద్దు చంద్రబాబు ముద్దు దేనికి ముద్దు 2019లో రాత్ అన్నావు కదా జుగుప్స్ అన్నావు కదా మళ్ళీ ఏంటి ముద్దేంటి ఆ రోతకి ఈ ముద్దుకి ఏంటి కారణం రహస్యం ఏంటి జనం అమాయకులు కాదంట నేనది పాత రోజుల్లో అంటే ఊరికి పేపర్లు రాశారు కాబట్టి జనాలకు తెలియదు ఇవాళ ఛానల్స్ టీవీ ఛానల్స్ వచ్చేసినాయి నిన్నేం మాట్లాడాము ఇవాళ ఏం మాట్లాడాము రేపు మన ఆలోచన ఎట్లా ఉండబోతుంది నేను చెప్పే కదా మామూలుగా ప్లేట్ కొట్టకుండా ఊరికింట నవ్వుతా నుంచుంటే ఆయన పక్కలో పొడిసి ప్లేట్ కొట్టించుకునే అవి కూడా కనపడుతున్నాయి కదా ఏళ్ళైపోతుంటే ఇటు పక్కనోడి ఇట్ట కొట్టి ఏలై రా టీవీ కనపడుతుంది ఏలైమని చెప్పి నీకు ఇట్ట కొట్టితే అది ఏలయటం ఒక నిమిషం మళ్ళీ ఆపటం అంటే ఇంత చిన్న చిన్న విషయాలే సూక్ష్మమైనవే ప్రజలు చూస్తున్నప్పుడు 2014లో నువ్వేం మాట్లాడావు 19లో ఏం మాట్లాడావు తర్వాత ఏం మాట్లాడావు బీజేపీని అప్పుడు బీజేపీకి ఓటేయండి మోడీ తీయన్నావు తర్వాత మోడీ చేదెందుకు అన్నావు పాచిపోయిన లడ్డు అన్నావు ఇవాళ మోడీ ఎందుకు వద్దు మోడీ కన్నా చంద్రబాబు ఎందుకు తీపి ఇవన్నీ ప్రజలకు తెలియదా లోకేష్ దొంగ అన్నావు నీ కొడుకు నీ కొడుకు గజ్జ దొంగ అన్నావు చంద్రబాబుని నీ గజ్జ దొంగ నీకు తెలిసే దొంగతనాలు చేస్తున్నాడా తెలిసి చేస్తే నీది కూడా పాపాలని మాట్లాడు మళ్ళీ ఇవాళ ఇద్దరిదే దొరికిన గజ్జ దొంగ దగ్గరికి వెళ్ళాము జైలుకి నేల మీద పుల్లాడతావు జైలుకి వెళ్ళాము నేను మీ ఇద్దరం కలిసి పొడి చేస్తాను అని చెప్తావు వావి వరుసలు బంధాలు బీజేపీతో బంధంలో ఉంటావు ఇక్కడేమో వీళ్ళతో నేను పోటీ చేస్తున్నానంటావు కాబట్టి పవన్ కళ్యాణ్ అనే అతను చంద్రబాబు నాయుడు అధికారం అందించడం అనేటువంటి లక్ష్యంతో పనిచేసేటటువంటి ఒక రాజకీయ నాయకుడు కాబట్టి అతను ఏం మాట్లాడాడు మీ ఊరు వచ్చాడు మీ ఊరు రాలేదు ఇదంతా ఎందుకు దాని గురించి ఎందుకు ఏదో ఊరు వెళ్తాడు ఎలకొండ ఎట్లా ఉంటాడు కాపులు ఎక్కడెక్కడ ఉన్నారో ఇప్పుడు కృష్ణా జిల్లాలో అమినిగడ్డ బందరు పెడన కైకులూరు ఏ ఈ నాలుగే ఎందుకు ఏ ఈ నాలుగే ఎందుకు జనం అమాయకులా
కులరహిత సమాజం కోసం మాస్యం అవినీతి రహిత సమాజం అవినీతి రహిత రాష్ట్రం అవినీతి రహిత ప్రభుత్వం మాస్యం ఓ పడకనేమో దొరికిన దొంగ పచ్చి దొంగనేమో ఇల్లేమో మద్దతు పగిలుతావు దొంగను అరెస్ట్ చేయకూడదంటావు దొంగను అరెస్ట్ చేసినందుకు జగ్గపేటలో రోడ్ల మీద డొల్లాడతావు ఆ దొంగ దగ్గరికి వెళ్ళేమో మేము ఆ దొంగ కలిసి పోటీ చేస్తామని చెప్పి జైలు బయటకు వచ్చి చెప్తావు లోపల ఒప్పందం మాట్లాడుకొచ్చి కులరహిత సమాజం అని చెప్పని కాపులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మీటింగులు పెట్టే పరిస్థితి ఏంటిది ఈ కమ్మారుని చోట ఎందుకు వెళ్ళావు బీసీలను చోట ఎందుకు వెళ్ళరు కాపులను చోటకి ఎందుకు అమాయకుల కాపుల అమాయకుల ప్రజల అమాయకుల మమ్మల్ని అందరం తీసుకెళ్లి తాకట్టు పెడతాకి సిద్ధంగా ఉన్నామని తెలుసు కదా చెప్పే ధైర్యం కూడా లేదు ఎస్ నేను చంద్రబాబు కోసం పనిచేస్తానని చెప్పే ధైర్యం కూడా లేదు కదా ఆయన దగ్గర నాకు ముఖ్యమంత్రి అక్కర్లా నాకేం లేదు చంద్రబాబు కోసమే నా లక్ష్యం చంద్రబాబు కోసమే నేను పనిచేస్తానని చెప్పని చెప్పే ధైర్యం కూడా లేదు కదా జనం ఎక్కడన్నా తగ్గుతారేమో అనిపించి ఉంటుందో అందుకని ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పుంటారు ఏమంటుంది దాని గురించి చంద్రబాబు ఏ రూట్ ఇస్తే ఎక్కడ ఏ ఊరు వెళ్ళమంటే ఆ ఊరు వెళ్తాడు ఆయన ఎక్కడ అనుమానం వచ్చి ఉంటుంది వీళ్ళకి జనం పలుచుకుంటారేమో పదని ఎందుకు వచ్చింది మంచిదని చెప్పి ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా ఆ జనం ఈ జనం కలిసి వెళ్దాంలే అని చెప్పుంటారు ఇక అంతకుమించి వేరే కారణాలు ఏముంటాయి నిన్నటిదాకా ఎందుకు రాలేదు ఇవాళ ఎందుకు వస్తా అంటున్నారు వారాహి ఇవాళ మొదలట్లేదు కదా ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తా అంటున్నారు అంటే నేను ఏంటంటే పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబు నాయుడు కంటే నాకంటే జగన్ గారి కంటే కూడా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకి అన్నీ తెలుసు ఎవరెవరు ఏంటనేది